సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో మరియు తిమ్మాయిపల్లి గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తప్పెట శంకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసి ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావం సందర్భంగా నంగునూరు మండల కేంద్రంలో అదే విధంగా తిమ్మాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఎగరవేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేంద్రంలో అటు మోడీ గారు ఇటు కేసీఆర్ గారు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా వారి పాలన కొనసాగుతూ ఉన్నది. కాబట్టి రానున్న రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం, ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు మోడీ గారు వారు చెప్పినటువంటి ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. నెరవేర్చకపోగా ఇటు తెలంగాణలో ప్రజల కలలు కన్న పాలనకు వ్యతిరేకంగా కేంద్రంలో మోడీ గారు చేస్తారన్న పాలనకు వారు కలలు ఏదైతే అనుకున్నారో ఆ విధంగా పాలన సాగకుండా పూర్తిగా ప్రజలకు వ్యతిరేకంగా పాలన సాగిస్తూ ఇటు ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. దేశాన్ని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిరు తప్ప ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదు. ఏదైతే తెలంగాణ ప్రజలు కలలు కన్నారో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలు బాగుపడతారు, తెలంగాణ నిరుద్యోగులు రైతులు బాగుపడతారు అని చెప్పేసి కలలు కన్నారు. దానికి విరుద్ధంగా కేసీఆర్ పాలన ఇక్కడ ఉన్నది, అదేవిధంగా కేంద్రంలో బీజేపీ పాలన అదేవిధంగా ఉన్నది. మోడీ గారు చూస్తే దాదాపు 5-6 కోట్ల ఉద్యోగాలు తీసేసారు తప్ప నిరుద్యోగులకు ఏమాత్రం ప్రజలకు ఏమాత్రం న్యాయం చేయలేదు కనుక